చైనాకి ప్రస్తుతం భంగపాటు ఒకటి మన దగ్గర జరుగుతున్నటువంటి భారత్ వల్ల జరుగుతోంది అనేది ఒక ఎత్తు దానికి సంబంధించి ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం ఎలా జరుగుతున్నాయి ఏంటి పరిణామాలు అనేది దానికంటే కూడా కీలకమైనటువంటిది భారత్ చేతిలో ఒకచోట ఓడి దాని పరువు దానికి అదే పోగొట్టుకున్నది ఏంటంటే ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రధాన విభాగాల్లో ఒకటైనటువంటిది ఎకనమిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఈఎస్ఓఎస్ఓసి దీనికి పద్నాలుగు వ్యవస్థలను ఇది సమన్వయం చేస్తుంటుంది అందులో మహిళా స్థితిగతులకి సంబంధించినటువంటి కమిషన్ కానీ అట్లాగే ఆసియా పసిఫిక్ దేశ ఈ మహిళలకు సంబంధించిన స్థితిగతులు సమన్వయం చేసే విభాగంలో ఆసియా పసిఫిక్ రీజియన్కి రెండు దేశాలను ఎన్నుకోవాల్సి వచ్చింది పోటీ జరిగింది మొన్న ఎట్లయితే నూట ఎనభై మంది మనకి మద్దతు ఇచ్చినటువంటి సందర్భం ఎట్లయితే ఉందో ఇందులో వచ్చేటప్పటికీ భారత్ చైనా ఆఫ్ఘనిస్తాన్ ఈ స్థానాల కోసం పోటీ పడ్డాయి రెండింటి కోసం ఇద్దరైతే కనుక అసలు పోటీనే ఉండేది కాదు చైనా కూడా పోటీకి దిగింది ఇంకోటి భారత్ ఆఫ్ఘనిస్తాన్ కూడా పోటీకి పెట్టింది చైనాని దెబ్బ కొట్టడం కోసమే భారత్ పోటీకి నిలబెట్టింది ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం మన మాట వింటుంది కాబట్టి అక్కడ చైనాకి ఇరవై ఏడు ఓట్లు వస్తే భారత్ ఆఫ్ఘనిస్తాన్కి ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ఓట్లు వచ్చినాయి తద్వారా భారత్ను ఆఫ్ఘనిస్తాన్కి ఇప్పుడు అందులో మెంబర్షిప్ అయింది అయితే దీంట్లో ఒక్కసారిగా వచ్చేస్తేనే కాదు అక్కడ పోటీలు చేసుకుని చెక్ చేసుకుంటున్నాం కదా ఆ పోటీలలో చైనాకి భంగపాటు అనేటువంటిది మరొకసారి స్పష్టమైంది